హలో వ్యూయర్స్, సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం అమ్మరాజ్యంలో కడప బిడ్డలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంశాలను కల్పిత పాత్రలతో తెరకెక్కించి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమాకు మొదటి రోజు పాజిటివ్ టాక్ రావటంతో అభిమానులు, చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఫస్ట్ డే కలెక్షన్లు కూడా కుమ్మేశాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ సినిమా 100కి 1000% బ్లాక్ బస్టర్ హిట్ అని తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమా మొదటి సగం ప్రేక్షకులు ఫుల్గా ఎంజాయ్ చెయ్యొచ్చు. మనకు తెలిసిన కథనే చూపించారు, కాకపోతే దానిని కల్పిత పాత్రలతో ఫుల్ ఎంటర్టైన్ గా చూపించి ఆకట్టుకున్నారు. ఇక ఇంటర్వెల్ బ్యాంక్ లో దయనేని రమ హత్యతో కథ మలుపు తిరుగుతుంది. సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుంది, అసలు ఈ హత్య ఎవరు చేశారు అనే పాయింట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. సినిమాను వివాదాస్పదంగా కూడా కామెడీగా తెరకెక్కించి ఆకట్టుకున్నారు. విడుదలైన అన్ని ఏరియాల నుండి సినిమాకు పాజిటివ్ టాక్ రావటం విశేషం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.